హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్ దిస్ ఈజ్ లక్ష్మణ్ ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి ఎగ్జామ్స్లో మనకు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అటు టైప్స్ చూద్దాము అండ్ నేను ఇది వరకు ఫోర్ వీడియో లెక్చర్స్ నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్ చేశాను అవి మీరు ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు మీరు ఒకవేళ చూస్ చూస్తుండకపోతే వెళ్ళేసి ఫస్ట్ ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోకి రండి ఓకే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ మీద చూద్దాము క్వశ్చన్స్ ఎలా అడుగుతారని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ నేను ఫార్ములాస్ అన్నీ రాసి పెట్టుకుని ఉన్నాను ఓకేనా అండ్ క్వశ్చన్స్ కూడా అన్ని క్వశ్చన్స్ యాజ్ ప్రీవియస్ క్లాస్ లాగానే క్వశ్చన్స్ అన్నీ కాపీ చేసుకొని పెట్టి ఉన్నాను సో ఇప్పుడు చూద్దాము ఏదైనా మనకు నెంబర్స్ ఇలా ఇస్తారనమాట ఏ పవర్ ఎన్ను ప్లస్ బి పవర్ ఎన్ను మనకు ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది లేకపోతే దీని ఫ్యాక్టర్స్ ఏంటిది కామన్ ఫ్యాక్టర్ ఏంటిది అని చెప్పి ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు క్వశ్చను ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ను అది డివిజిబుల్ అవ్వాలంటే ఈ ఎన్ వాల్యూ వచ్చేసరికి ఆర్డ్ నెంబర్ అయి ఉండాలన్నమాట తో అది ఏ ప్లస్ బి అనే వాల్యూతో మనకు డివిజిబుల్ అవుతుంది అనమాట ఇక్కడ వాల్యూ ఎంతైనా ఉండదు ఏ ఏ ప్లేస్లో ఎంతైనా త్రీ అయినా ఉండని అండ్ బి ప్లేస్లో ఫైవ్ అయినా ఉండని సో ఈ మొత్తం వాల్యూ వచ్చేసరికి మనకు త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది అనమాట సో ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఎన్ వచ్చేసరికి వాల్యూ ఆర్డ్ నెంబర్ అయి ఉండాలి ఓకేనా వన్ త్రీ ఫైవ్ సెవెన్ లైక్ దట్ అనమాట ఆర్డ్ నెంబర్ అయి ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అని చెప్పి ఉంది ఇక్కడ ఇది డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ వాల్యూ వచ్చేసరికి ఎనీ నేచురల్ నెంబర్ అయి ఉండాలి దట్ ఈజ్ ఆర్ ఆడ్ నెంబర్ అయి ఉండొచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అది నెంబర్ డివిజిబుల్ అవ్వాలంటే ఏ ప్లస్ బితో మనకు డివిజిబుల్ అవుతుంది అప్పుడు ఇక్కడ కింద మనకు ఏ ప్లస్ బి అది ఏ ప్లస్ బితో డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ ఇస్ మస్ట్ అండ్ షూట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకు ఏ పవర్ ఎన్ను ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ అని చెప్పి ఇస్తారనమాట అప్పుడు మనకు ఎన్ వాల్యూ వచ్చేసరికి ఆర్డ్ నెంబర్ అయి ఉండాలి యాజ్ వెల్ యాజ్ మనకు ఏబిసిఈ ఇవన్నీ వచ్చేసరికి మనకు ఏపీలో ఉండాలన్నమాట ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి సో దట్ మనకు ఆ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏ పవర్ ఎన్ను మైనస్ బి పవర్ ఎన్ను డివైడెడ్ బై ఏ పవర్ కే మైనస్ బి పవర్ కే ఇఫ్ కే ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ అనమాట సో ఇక్కడ కే వచ్చేసరికి ఎన్ ఎక్కువ ఫ్యాక్టర్ అయితే ఆ వాల్యూ వచ్చేసరికి ఏ మైనస్ బితో డివిజిబుల్ అవుతుంది ఓకేనా సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది టూ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ మైనస్ వన్ ఈజ్ డివిజిబుల్ బై టూ పవర్ ఎయిట్ ప్లస్ వన్ ఆర్ నాట్ అని చెప్పి అడిగారు అనమాట సో నేను టూ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ ఏ విధంగా రాస్తానంటే టూ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ హోల్ స్కేర్ మైనస్ వన్ హోల్ స్కేర్ అని చెప్పి రాస్తాను రాయొచ్చు కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో మనం దీన్ని కన్వర్ట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు టూ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మైనస్ వన్ అని చెప్పి మనం రాసేయచ్చు సో ఇక్కడ మనకు ఒక ఫ్యాక్టరీ ఇచ్చేసారనమాట ఈ ఒక్క ఫ్యాక్టరీ ఇచ్చేసారు సో మనకు ఇది డివిజిబుల్ అవుతుంది మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి ఈ నెంబర్తో అని చెప్పి అడిగారు సో ఇది డివిజిబుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫైన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇక్కడ క్వశ్చను ఫైన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి అడుగుతారు ఫైన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ నెంబర్ అని చెప్పి అడు అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎగ్జామ్లో సో మనం దీన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ అని చెప్పి ఉంది మైనస్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ అని చెప్పి ఉంది అనమాట సో ఈ ఫామ్లో చూడండి సేమ్ మనకు ఎన్ వచ్చేసరికి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది అండ్ మైనస్లలో ఉందనమాట సో మనం ఏ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ని ఏ విధంగా రాయ అండ్ బీ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీన్ని మనం సేమ్ మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ హోల్ స్కేరు మైనస్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ హోల్ స్కేరు కానీ రాసుకోవచ్చు కదా సో దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఏ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మైనస్ బీ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ప్లస్ బీ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ అని చెప్పి రాసేయచ్చు కదా ఓకేనా అండ్ మనం ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ టు ద పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ బీటు ద పవర్ ఆఫ్ ఫోర్గా రాసేయచ్చు కదా ఓకేనా అండ్ మనం ఇంకా ఎక్స్పాండ్ చే ఇలా ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సో మనకు వచ్చేసరికి ఇవన్నీ మనకు కామన్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా దీన్ని ఎక్స్ప్లెండ్ చేయొచ్చు ఇవన్నీ మనకు కామన్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి ఏ టు ద పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ప్లస్ బీటు ద పవర్ ఆఫ్ ఫోర్ అయిపోతుంది ఇలా మనం ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు అది ఫార్టీ టూ పవర్ ఎన్ను మైనస్ టూ పవర్ ఎన్ అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసరికి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు ఎన్ వాల్యూ వచ్చేసరికి ఎనీ ఈవెన్ నెంబర్ ఆర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అని చెప్పి మెన్షన్ అనుకోండి ఇఫ్ నేచురల్ నెంబర్ అని చెప్పి మెన్షన్ చేశారనుకోండి సో ఈ నెంబర్ మనకు దేంతో డివిజిబుల్ అవుతుందంటే ఫార్టీ టూ మైనస్ టూతో మనకు డివిజిబుల్ అవుతుంది అనమాట సో ఈ నెంబరు ఫార్టీతో డివిజిబుల్ అవుతుంది ఓకే అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ పవర్ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ సెవెన్ పవర్ ఎయిట్ అని చెప్పి ఇచ్చారు సో మనకు థర్డ్ ఫామ్లో రాశాను కదా సో ఆ ఫామ్ అవుట్లో ఉంది మనకు ఇది దట్ ఈస్ ఏ టూ ద పవర్ ఎన్ను మైనస్ బి బిటు ద పవర్ ఎన్ను అది దేంతో డివిజిబుల్ అవుతుందంటే ఏ ప్లస్ బి దీంతో డివిజిబుల్ అవుతుంది ఇఫ్ ఎన్ఈస్ ఈవెన్ ఓకేనా ఇక్కడ ఎన్ వ్యాల్యూ ఈవెన్ ఉంది కాబట్టి సో మనం రెండింటిని సమ్మేషన్ చేసేయండి ఫిఫ్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ ఓకేనా సో మనకు సమ్మేషన్ వాల్యూ వచ్చేసరికి వన్ వన్ సిక్స్ అని చెప్పి వస్తుంది అనమాట రెండింటిని సమ్మేషన్ చేస్తే సో ఈ నెంబర్తో మనకు డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ పవర్ నైన్టీన్ ప్లస్ నైన్టీన్ పవర్ నైన్టీన్ అని చెప్పి ఇచ్చారనమాట ఇక్కడ నైన్టీన్ అనే వాల్యూ వచ్చేసరికి మనకు ఆర్డర్ అని చెప్పి తెలిసిపోతుంది సో మనం అని ఉంది కాబట్టి ఇక్కడ రెండింటిని సమ్మేషన్ చేస్తే అదే మనకు ఆన్సర్ ఓకేనా నేను పైన ఇచ్చిన ఫార్ములాస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి సో మీకు అర్థమైపోతుంది సో దిస్ ఈజ్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఫైన్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇస్తారనమాట సో దానికి ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు నేను పైన ఇచ్చిన ఫార్ములాస్ కట్టుగా చూడండి సో ఇక్కడ వచ్చేసరికి ఎన్బిఎల్ది వచ్చేసరికి నాకు నైంటీ సెవెన్ సో దిస్ ఈజ్ ఆర్డ్ నెంబర్ సో మనం డైరెక్ట్గా సమ్మిషన్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ నైంటీ సెవెన్ అని డైరెక్ట్గా సమ్మిషన్ చేసేస్తే టూ ట్వంటీ ఫోర్ అని చెప్పి వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఇక్కడ కూడా అంతే అనమాట ఇక్కడ మనకు ఆర్డ్ నెంబర్ ఉంది సో నైంటీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ సెవెన్ సమ్మిషన్ చేసేయండి టూ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇదే మన ఆన్సర్ ఓకే బోత్ కేసెస్లో ఇక్కడ కూడా సిమిలర్లీ అలానే ఉంటుంది ఇక్కడ ఇది ఆర్డ్ నెంబరు ఇది ఆర్డ్ నెంబరు అండ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇచ్చాడు ఈవెన్ నెంబర్ ఇస్తే ఇక్కడ సేమ్ రెండింటిని సమ్మేషన్ చేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా సో థౌజండ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఇప్పుడు ఏ పవర్ ఎన్ను ప్లస్ బి పవర్ ఎన్ను ప్లస్ సి పవర్ ఎన్ చెప్పి ఇచ్చారనమాట అప్పుడు మనం ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చూడాలంటే ఫస్ట్ ఎన్ వాల్యూ ఆడ్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి ఓకే ఎన్ వాల్యూ ఆడ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఏబిసి మనకు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అవి మనకు ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసరికి ఇవి మూడు వాల్యూస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలంటే సక్సెసివ్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకు సేమ్ ఉండాలన్నమాట ఇప్పుడు ఫార్టీ త్రీ మైనస్ థర్టీ సెవెన్ అని చెప్పి ఉంది సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి నాకు సిక్స్ ఉంది దాని తర్వాత ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ త్రీ ఉంది ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి సిక్స్ అనమాట సో ఈచ్ డిఫరెన్స్ వచ్చేసరికి సిక్స్ ఉంది కాబట్టి ఇది ఆర్థమేటిక్ ప్రోగ్రెషన్లో ఉంది సో ఇది దేంతో డివిజిబుల్ అవుతుందంటే థర్టీ సెవెన్ ప్లస్ ఫార్టీ త్రీ ప్లస్ ఫార్టీ నైన్ అనే వ్యాల్యూతో మనకు డివిజిబుల్ అయి అయిపోతుంది ఓకేనా అది దాని కామన్ కామన్ ఫ్యాక్టరు సో అన్నిటిని సమ్మేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేసరికి వన్ ట్వంటీ నైన్ ఓకేనా సమ్మేషన్ చేసేయండి ఆన్సర్ వన్ ట్వంటీ నైన్ ఇక్కడ కూడా అంతే అనమాట ఓకేనా ఇక్కడ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి ఎస్ ఆ డిజిట్ ఉంది దెన్ ఆఫ్టర్ మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడే చెక్ చేసాం కదా సో ఇక్కడ కూడా ఆన్సర్ మీకు వన్ ట్వంటీ నైన్ అని చెప్పి వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అదే అదే మోడలు ఇక్కడ ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఏం చెక్ చేయాలి ఎన్ వాల్యూ మనకు ఆడ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయండి ఎస్ ఆడ్ ఉంది నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ మీరు ఏం చెక్ చేయాలి ఏబీసీ వాల్యూస్ మనకు ఏపీలో ఉందా లేదా అని చెప్పి చూడాలి సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఫోరు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఫోరు సో ఇవి ఏపీలో ఉన్నాయి సో మనకు ఆన్సర్ వచ్చేసరికి అన్నిటినీ సమ్మేషన్ చేసేయండి అదే మన ఆన్సర్ ఓకేనా సో మనకు సెవెంటీ ఫైవ్ వస్తుంది ఆన్సర్ సమ్మేషన్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇది ఆర్డ్ ఉంది అండ్ త్రీ డిజిట్స్ అంటే త్రీ నెంబర్స్ ఏ ఏ బిబి మాత్రం ఇచ్చారు సి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు దీని గురించి పట్టించుకోకండి ఇప్పుడు ఇది ఈవెన్ ఐ మీన్ ఏపీలో ఉందా లేదా అని చెప్పి దాని గురించి మాత్రం పట్టించుకోకండి ఓకేనా ఇక్కడ ఆర్డ్ ఉంది సో మనం దేంతో డివిజిబుల్ అవుతుందంటే రెండింటిని సమ్మిషన్ చేసేయండి దాంతో డివిజిబుల్ అవుతుంది ఓకేనా దిస్ ఈజ్ సెవెంటీ ఫైవ్ ఓకేనా గాయస్ నేను పైన ఇచ్చిన ఫామ్ లాస్ కరెక్ట్గా చూడండి సో మీకు అర్థమైపోతుంది రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ నెంబర్ ఇచ్చారు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆర్డ్ లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఆర్డ్ నెంబర్ ఉంది ఎన్ వాల్యూ ఈజ్ ఆర్డ్ దెన్ మనకు సక్సెసివ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత వస్తుంది ఇక్కడ సెవెన్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ కూడా సెవెనే వస్తుంది నాకు సో మనం ఇక దీని ఏపీలో ఉంది కాబట్టి అన్నింటినీ సమ్మిషన్ చేసేయండి దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఓకేనా సో దిస్ ఈజ్ ఫిఫ్టీ ఫోర్ రైట్ నెక్స్ట్ ఫైన్ ద టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు మనం టోటల్ ఫ్యాక్టర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము ఆల్రెడీ ఐ థింక్ సెకండ్ వీడియో ఆ థర్డ్ వీడియో లెక్చర్లో మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ ఓకేనా సో అక్కడ ఈవే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవన్నీ మనం అక్కడ డీల్ చేసాము సో దానిలాగానే సేమ్ దానిలానే ఇక్కడ ఫైన్ ద టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఒక పెద్ద నెంబర్ ఇచ్చేస్తారు మనం దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే దీన్ని ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీజా రాసేయచ్చు ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ సో పైన పవర్ని యాజ్ టీస్గా రాసేయండి దెన్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ పవర్ నైన్ త్రీ పవర్ నైన్ అని చెప్పి రాసుకోండి ఓకేనా సో దీన్ని ట్వంటీ ఫైవ్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఇక్కడ మనం యాల్స్ మనం ఎంత వీలైతే అంత ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్లోనే రాసేయండి అనమాట ఓకేనా సో ఇక్కడ ఫైవ్ స్కేర్ అని చెప్పి రాసేయచ్చు కదా ఫైవ్ స్కేర్ హోల్ పవర్ నైన్ అని చెప్పి రాసేయచ్చు దీన్ని ఇంటూ త్రీ పవర్ నైన్ అని చెప్పి రాసేయండి ఓకేనా దెన్ ఆఫ్టర్ దీన్ని ఏ విధంగా రాసేయచ్చు ఫైవ్ పవర్ ఎయిటీన్ ఓకే ఇంటూ త్రీ పవర్ నైన్ కానీ రాసేయచ్చు ఓకేనా ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని నేను ఏ విధంగా రాస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ప్లస్ వన్ ఇంటూ నైన్ ప్లస్ వన్ ఓకేనా సో నాకు ఇక్కడ ఇక్కడ నైంటీన్ వస్తుంది ఇక్కడ టెన్ వస్తుంది సో వన్ నైంటీ అని చెప్పి మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ట్వెల్వ్ ఎయిట్ జీరో అని చెప్పి ఇచ్చారు సో ఇప్పుడు క్వశ్చన్ని చూడగానే ఏ విధంగా ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేసుకోవడం అని అర్థం కాకపోతే టూ ఇంటూ సిక్స్ ఫార్టీ అని చెప్పి రాసుకోండి దెన్ ఆఫ్టర్ మనం టూ ఇంటూ త్రీ ట్వంటీ అని చెప్పి రాసుకోండి దెన్ ఆఫ్టర్ టూ ఇంటూ టూ ఇంటూ అగైన్ టూ ఇంటూ వన్ సిక్స్టీగా రాసేయండి నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇంటూ నెక్స్ట్ టూ ఇంటూ ఎయిటీగా రాసుకోండి ఓకేనా నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ అండ్ టూ ఇంటూ ఫార్టీ గానీ రాసుకోండి ఓకేనా ఈ ఫార్టీని అగైన్ మీరు ఎయిట్ ఇంటూ ఫైవ్ కానీ రాసుకోండి అండ్ ఈ ఎయిట్ని టూ క్యూబ్ కానీ రాసేయచ్చు కదా ఓకేనా టూ క్యూబ్ కానీ రాసేస్తాను నెక్స్ట్ ఎన్ని ఎన్ని టూల్స్ వచ్చినాయి ఒకసారి లెక్క పెట్టండి సో దిస్ ఈజ్ ఫైవ్ అండ్ మనకు మొత్తం ఎయిట్ టూస్ వచ్చినాయి టూ పవర్ ఎయిట్ అని చెప్పి రాసేయండి నెక్స్ట్ ఓన్లీ వన్ ఫైవ్ వచ్చింది సో మనం ఫైవ్ పవర్ వన్ అని చెప్పి రాసేయండి సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఎలా టూ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ ఫైవ్ వన్ ప్లస్ వన్ ఓకేనా సో సారీ సో మనకు ఎంత వస్తుందంటే ఎయిటీన్ ఫ్యాక్టర్స్ వస్తుంది అనమాట దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ రైట్ ఇంకా కొంచెం స్పేస్ కావాలి రైట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు సిక్స్ పవర్ ట్వెల్వ్ ఇంటూ థర్టీ ఫైవ్ పవర్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ పవర్ సిక్స్టీన్ అని చెప్పి ఇచ్చారు సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సిక్స్ని త్రీ ఇంటూ టూ అని రాసుకోవచ్చు హోల్ పవర్

రాసేయండి ఇప్పుడు టూ పవర్ మనకు ఎంత వస్తుందంటే టూ పవర్ టూవెల్ వస్తుంది నెక్స్ట్ త్రీ పవర్ మనకు ఎంత వస్తుందంటే త్రీ పవర్ టూవల్ ఇక్కడ అండ్ త్రీ పవర్ సిక్స్టీన్ ఇక్కడ సో త్రీ పవర్ ట్వంటీ ఎయిట్ అనే వస్తు వచ్చేస్తుంది రెండింటిని సమ్మేషన్ చేసేస్తే పవర్స్ని నెక్స్ట్ మనం ఫైవ్ పవర్ చూడండి ఫైవ్ పవర్ ట్వంటీ ఎయిట్ ఓకేనా అండ్ సెవెన్ పవర్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఓకేనా సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాస్తారు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాజ్ యూజువల్గా టూ టువల్ ప్లస్ వన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ఇంటు ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ మీరు ఇదంతా సాల్వ్ చేశారనుకోండి సో సంథింగ్ ఒక పెద్ద నెంబర్ వస్తుంది ఓకేనా చాలా బిగ్ నెంబర్ వస్తుంది ఇప్పుడు ఆప్షన్లో చూడండి మీరు యూనిట్ డిజిట్ వాల్యూ ద్వారా మనం ఎలిమినేట్ చేయొచ్చు సో ఆ విధంగా అయినా చేసేయండి ఓకేనా నెక్స్ట్ సక్సెసివ్ డివిజన్ సో ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు చూడండి ఫైన్ ద రిమైండర్ విచ్ వెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సక్సెసివ్లీ డివిజిబుల్ బై త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అని చెప్పి ఇచ్చారనమాట నెంబర్స్ సో త్రీ ఫోర్ ఫైవ్తో ఇదే ఆర్డర్లో మనం ఇదే ఆర్డర్లో మనం డివిజన్ చేయాలి ఈ నెంబర్ని ఓకేనా సో ఈ ఆర్డర్ చేంజ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎలా అయినా చేస్తాం అంటే కుదరదు రాదు అసలు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే నెంబర్ నేను తీసుకుంటున్నాను ఓకేనా లైక్ ఎల్సిఎం చేసినట్టు చేయాలి ఇప్పుడు త్రీతో ఫస్ట్ డివైడ్ చేస్తున్నాను ఓకేనా సో మనకు త్రీ సిక్సా అండ్ త్రీ వన్సా ఇక్కడ టూ మిగులుతుంది కాబట్టి త్రీ నైన్సా నెక్స్ట్ మనకిక్కడ రిమైండర్ ఎంత మిగులుతుందో అది ఇక్కడ రాసుకోవాలి రిమైండర్ జీరో మిగిలింది నాకు నెక్స్ట్ ఫోర్తో డివైడ్ చేయండి ఫోర్తో వన్ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ పోతుంది ఓకేనా సో ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుందంటే త్రీ అనే రిమైండర్ మిగులుతుంది నాకు నెక్స్ట్ ఫైవ్తో చేయండి ఫైవ్ త్రీజా నెక్స్ట్ నాకు రిమైండర్ ఎంత మిగులుతుంది ఇక్కడ వచ్చేసరికి ఫోర్ రిమైండర్ మిగులుతుంది ఓకేనా సో ఇక్కడ ఫైనల్లీ క్వశ్చన్ వచ్చేసరికి నాకు త్రీ అని మిగిలింది ఇక్కడ రిమైండర్ వాల్యూస్ వచ్చేసరికి నాకు ఎంత వస్తున్నాయి అంటే మనం పై నుంచి కింద దాకా రాసుకోవాలి రిమైండర్ వాల్యూస్ రిమైండర్స్ ఆర్ జీరో త్రీ ఫోర్ అని చెప్పి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫైన్ ద లీస్ట్ నెంబర్ వెంట్స్ సక్సెసివ్లీ డివిజిబుల్ బై ఫైవ్ ఫోర్ అండ్ త్రీ అండ్ లీవ్స్ రిమైండర్స్ ఫోర్ త్రీ అండ్ వన్ రెస్పెక్టివ్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అది మనకు ఈ నెంబర్స్ డివిజిబుల్ అయి ఉండాలి ప్లస్ ఇవి మనకు రిమైండర్స్ వచ్చినాయి అనమాట ఆ నెంబర్స్ ఆ నెంబర్ ఏంటిదో మనం ఆ లీస్ట్ నెంబర్ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే ఈ క్వశ్చన్కి ఇలా రాసుకొని ఫస్ట్ ఫైవ్తో డివిజన్ చేయాలని చెప్పి అన్నారు అనమాట నెక్స్ట్ ఫోర్తో నెక్స్ట్ త్రీతో అనమాట నెక్స్ట్ మనం ఫైవ్తో డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో అది ఇక్కడ రాసుకుంటాము నెక్స్ట్ త్రీతో చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో అది ఇక్కడ రాసుకుంటాం అనమాట సో ఆ నెంబర్ ఏంటిదో నాకు తెలియదు ఇక్కడ ఎక్స్ అని చెప్పి రాసుకుంటున్నాను నెక్స్ట్ వై అని చెప్పి రాసుకుంటున్నాను నెక్స్ట్ జెడ్ అని చెప్పి రాసుకుంటున్నాను ఇక్కడ ఆ నెంబర్స్ నేను ఇలా రాసుకున్నాను అండ్ ఇక్కడ మనకు క్వషన్ ఫైనల్లీ ఒక క్వషన్ట్ అయితే ఇస్తారు ఎగ్జామ్లో సో ఇక్కడ ఏం ఇవ్వలేదు సో ఏం ఇవ్వకపోతే వన్ అని చెప్పి రాసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వన్ అని చెప్పి రాసుకోండి ఇప్పుడు మనకు రిమైండర్స్ ఎంత ఎంత వచ్చినాయంటే ఫస్ట్ ఫోర్ వచ్చింది దెన్ త్రీ వచ్చింది దెన్ నాకు వన్ రిమైండర్ వచ్చిందని చెప్పి చెప్పారనమాట సో మనం ఈ క్వశ్చన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి ఓకేనా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దానికి మనకు ఈ రిమైండర్ని యాడ్ చేసుకోండి ఓకేనా అదే జెడ్ ఈక్వల్ టు నేను ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా జెడ్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే జెడ్ వ్యాలీ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ ఈ వన్ వచ్చేసరికి రిమైండరు ఇది వచ్చేసరికి క్వశ్చన్ టు ఓకేనా ఈ వన్ మనకు క్వశ్చన్ టూ ఏమి ఇవ్వలేదు కాబట్టి వన్ అని చెప్పి అజ్యూమ్ చేసుకొని రాసుకోవాలి ఓకేనా సో నాకు ఇక్కడ ఆన్సర్ జెడ్ వాల్యూ ఫోర్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఎగైన్ మీరు సేమ్ ప్రొసీ సేమ్ ఈ విధంగానే ప్రొసీడ్ అవ్వాలి ఎగైన్ మీరు ఫోర్కి ఇక్కడ వచ్చిన వాల్యూకి మల్టిప్లికేషన్ చేయాలి దెన్ ఆఫ్టర్ ఈ త్రీతో ఎడిషన్ చేయాలి ఓకేనా దట్ ఈస్ ఇక్కడ నేనే వై వాల్యూ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాను వై ఈక్వల్ టు ఏ విధంగా అంటే మనకు నాకు జెడ్ వాల్యూ వచ్చేసరికి ఫోర్ అని వచ్చింది కదా సో ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ నాకు రిమైండర్ ఎంత ఇక్కడ ఎంత ఇచ్చారంటే త్రీ అని చెప్పి ఇచ్చారు సో ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ప్లస్ త్రీ అంటే ఇక్కడ నైన్టీన్ అనే వాల్యూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సేమ్ దీంతో కూడా అంతే ఫైవ్ అండ్ వై వాల్యూని మల్టిప్లికేషన్ చే చేసేయాలి దెన్ ఆఫ్టర్ ఈ రిమైండర్ వాల్యూని ఎడిషన్ చేసేయాలి ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ నైంటీన్ అనమాట నైంటీను ప్లస్ రిమైండర్ వాల్యూ ఎంత నాకు ఫోర్ అనే ఇచ్చేసారు సో ఈ వాల్యూ ఎంత నైంటీన్ ఫైవ్జా వచ్చేసరికి మనకు నైంటీ ఫైవ్ నైంటీ ను ప్లస్ ఫోర్ అంటే నైంటీ నైన్ ఈ వాల్యూ వచ్చేస్తుంది సో ఇదే మన ఆన్సర్ ఓకేనా ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని ఓకేనా బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చను ఫైన్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెంట్ డివైడెడ్ బై ఎయిట్ ఫైవ్ అండ్ త్రీ సక్సెస్ఫుల్లీ ఇట్ గివ్స్ రిమైండర్ ఈ రిమైండర్ ఇచ్చారు మనం ఒక లీస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సేమ్ ప్రొసీజర్ అనమాట ఇక్కడ ఫస్ట్ సేమ్ సేమ్ ప్రొసీజరు మనం ఏ విధంగా ఫాలో అయ్యామో అదే సేమ్ ప్రొసీజరు ఫస్ట్ ఇలా రాసుకోండి ఓకేనా ఇప్పుడు దేంతో డివైడ్ చేసాము ఎయిట్ ఫైవ్ అండ్ దిస్ ఇస్ త్రీ ఓకేనా ఇక్కడ మనకు రిమైండర్స్ వాల్యూస్ అనమాట ఇక్కడ రిమైండర్ వాల్యూస్ సిక్స్ దిస్ ఇస్ ఫోర్ దిస్ ఇస్ టూ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఈజ్ అల్ వన్ అనుకోండి ఓకేనా దిస్ ఈజ్ ఎక్స్ వై అండ్ దిస్ ఈజ్ జెడ్ ఓకేనా మనం జెడ్ వ్యాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే జెడ్ ఈక్వల్ టు ఇక్కడ

రిమైండర్ ఫోర్ కాబట్టి సో దిస్ ఈజ్ ట్వంటీ నైన్ వస్తుంది నెక్స్ట్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ట్వంటీ నైన్ ఇంటూ ఎయిట్ ప్లస్ సిక్స్ సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసరికి దీన్ని సాల్వ్ చేస్తే టూ ఫార్టీ ఎయిట్ అనే వాల్యూ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాము వెన్ వెన్నీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ ఫోర్ అండ్ త్రీ సక్సెసివ్లీ ఇట్ గివ్స్ రిమైండర్ ఫోర్ త్రీ అండ్ వన్ రెస్పెక్టివ్లీ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇగో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసరికి అతను ఎగ్జామ్లో మెన్షన్ చేస్తారు ఒకవేళ మెన్షన్ చేయకపోతే వన్ అని చెప్పి తీసుకోండి ఇక్కడ ఏమైనా మెన్షన్ చేశారు టూ అని చెప్పి మెన్షన్ చేశారు ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ దెన్ ఫైన్ ద రిమైండర్ అని చెప్పి అన్నారనమాట ఇప్పుడు క్వశ్చన్ త్రీ క్వశ్చన్ టూ అని వాల్యూ ఇచ్చారు కదా దాకా మనం చేద్దాం సేమ్ ప్రొసీజర్లో అక్కడ దాకా మనం చేద్దాము సో తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకు డివైజర్స్ ఏమేమి ఇచ్చారంటే ఫైవ్ ఫోర్ దిస్ ఈజ్ త్రీ ఎక్స్ వై జెడ్ అని చెప్పి రాసుకోండి ఇక్కడ వచ్చేసరికి మనకు రిమైండర్ వాల్యూస్ ఓకేనా రిమైండర్ వాల్యూస్ ఫోర్ త్రీ దిస్ ఈజ్ వన్ అండ్ క్వశ్చన్ వచ్చేసరికి టూ అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఓకేనా ఇది క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు క్వశ్చన్ వాల్యూ సో మనం జెడ్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే త్రీ ఇంటూ టూ ప్లస్ వన్ హౌ మచ్ సెవెన్ అండ్ వై వాల్యూ వచ్చేసరికి ఫోర్ ఇంటూ సెవెన్ ప్లస్ త్రీ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ త్రీ అంటే మనకు థర్టీ వన్ వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫైవ్ ఇంటూ థర్టీ వన్ ప్లస్ హౌ మచ్ ఫోర్ ఓకేనా సో దిస్ ఈజ్ ఎంత మనకు సాల్వ్ చేసిన తర్వాత మనకు ఎంత వస్తుందంటే వన్ ఫిఫ్టీ నైన్ అని చెప్పి ఆన్సర్ వస్తుంది ఓకేనా ఇది ఫైనల్ ఆన్సర్ కాదు ఏమని చెప్పిండంటే ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ దెన్ ఫైన్ ద రిమైండర్ అని చెప్పి అన్నారనమాట ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఫిఫ్టీన్తో డివైడ్ చేయాలి ఓకేనా సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందో అదే ఆన్సర్ ఓకేనా వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్తో డివైడ్ చేస్తే మనకు ఫిఫ్టీన్ టెన్త్ దా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కాబట్టి మనకు నైన్ వచ్చేసరికి రిమైండర్ మిగులుతుంది సో అవర్ ఆన్సర్ ఈజ్ నైన్ మనం రిమైండర్ వాల్యూ ఫైనల్ రిమైండర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఈస్ నైన్ ఓకేనా ఈ విధంగా ప్రొసీడ్ అయిపోండి ఇక్కడ సేమ్ ప్రొసీజర్ బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకు అడిషన్గా ఫిఫ్టీన్తో డివిజ్ డివైడ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఏ నెంబర్ ఇస్ డివైడెడ్ బై సిక్స్ ఫోర్ అండ్ త్రీ సక్సెసివ్లీ ఇట్ గివ్స్ రిమైండర్ త్రీ ఫోర్ అండ్ వన్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ డివైజర్స్ బీ రివర్స్డ్ దెన్ ఫైన్ ద నెంబర్స్ దెన్ ఫైన్ ద రిమైండర్స్ అని చెప్పి అడిగారు సో మనం ఇక్కడ మన ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ దాకా చేద్దాము ఓకేనా త్రీ ఫోర్ అండ్ వన్ రెస్పెక్టివ్లీ అని ఉంది కదా తర్వాత క్వశ్చన్ని కొంచెం ట్యూస్ చేశారనమాట అది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్రొసీజర్ చూడండి ఇప్పుడు సిక్స్ ఫోర్ త్రీ అని చెప్పి రాసుకోండి దిస్ ఈజ్ ఎక్స్ వై అండ్ జెడ్ అండ్ ఇక్కడ రిమైండర్స్ రాసుకోండి యాజ్ యూజువల్గా త్రీ ఫోర్ హియర్ ఈస్ వన్ అండ్ మనకు ఫైనల్ క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి వన్ అని చెప్పి రాసుకుంటాము సో ఇక్కడ జెడ్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ దిస్ ఈజ్ ఫోర్ అండ్ వై వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో వై వాల్యూ వచ్చేసరికి ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ మనకు ఫోర్ సో దిస్ ఈస్ ట్వంటీ అండ్ చెడ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి సిక్స్ ఇంటూ ట్వంటీ ప్లస్ త్రీ దిస్ ఈస్ వన్ ట్వంటీ త్రీ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ డివైజర్స్ బి రివర్స్డ్ దెన్ ఫైన్ ద రిమైండర్స్ అని చెప్పి అడిగారు కదా క్వశ్చన్లో సో ఈ డివైజర్స్ వచ్చేసరికి రివర్స్ ఆర్డర్లో వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చిన మనకు వన్ ట్వంటీ త్రీ అనే నెంబర్కి మనకు ఈ డివైజర్స్ రి రివర్స్ ఆర్డర్లో మనం చేస్తే మనకు రిమైండర్స్ ఎంత వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు సో వన్ ట్వంటీ త్రీని డివైజర్స్ని రివర్స్ చేసేయండి ఓకేనా సో ఫస్ట్ దేంతో డివైడ్ చేయాలంటే త్రీతో అనమాట ఓకేనా ఇది ఫార్టీ టైమ్స్ పోతుంది సో ఇక్కడ రిమై రిమైండర్ వచ్చేసరికి నాకు ఎంత త్రీ మిగులుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను దేంతో డివైడ్ చేయాలి ఫోర్తో ఓకేనా సో ఇక్కడ టెన్ టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు రిమైండర్ జీరో వస్తుంది నెక్స్ట్ సిక్స్తో అనమాట సిక్స్ వన్ జా సిక్స్ సో నాకు ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుందంటే ఫోర్ వస్తుంది అన్నమాట ఓకేనా సో నాకు ఇక్కడ రిమైండర్స్ ఏమి ఏమి వాల్యూస్ వచ్చినాయంటే రిమైండర్స్ ఆరా అని చెప్పి రాసేసి రిమైండర్స్ రిమైండర్స్ వచ్చేసరికి త్రీ జీరో అండ్ ఫోర్ అనమాట అండ్ దిస్ ఈజ్ ఫోర్ ఓకేనా ఇది మనకు ఫైనల్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ టూ ఎయిటీ సెవెన్ ఫార్టీ సిక్స్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై నైన్టీన్ నేను ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు చెప్పాను ఫ్రెండ్స్ సో ఇంకా రెండు మూడు ప్రాబ్లమ్స్ చేద్దామో దీనిపైన అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నేను యాడ్ చేశాను ఓకేనా లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో వీడియో లెక్చర్లో నేను మీకు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయించాను ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే ఈ క్వశ్చన్కి థర్టీన్తో డివైడ్ చేయండి ఈ నెంబర్ని ఓకేనా ఎయిటీ సెవెన్ ఫార్టీ సిక్స్ థర్టీన్తో డివైడ్ చేస్తే థర్టీన్ సిక్స్ ఆ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ ఓకేనా సో ఇక్కడ సపరేట్ చేసేయండి సో హియర్ నైన్ అండ్ ఫోర్ అండ్ థర్టీన్ సెవెన్ వచ్చేసరికి మనకు నైంటీ వన్ వస్తుంది ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ త్రీ అండ్ ఇక్కడ సిక్స్ అన్నమాట జస్ట్ వెయిట్ కొంచెం గ్యాప్ తీసుకుంటాను సో యా నెక్స్ట్ థర్టీన్ టూజా వచ్చేసరికి ట్వంటీ సిక్స్ రైట్ సో నాకు ఇక్కడ రిమైండర్ వాల్యూ వచ్చేసరికి టెన్ వచ్చింది ఫ్రెండ్స్ సో మనం నియరెస్ట్ నెంబర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఎర్లియర్ మీకు ఇలాంటి మోడల్ మీకు చెప్పినా కదా సో ఇంకా రెండు మూడు ప్రాబ్లమ్స్ చేద్దాము అవి సరిపోవు అనే ఉద్దేశంతో నేను ఇంకా టూ త్రీ ప్రాబ్లమ్స్ యాడ్ చేశాను ప్రజెంట్ సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాము హ్యాజిజల్ ప్రొసీజర్ వచ్చేసరికి థర్టీన్ మైనస్ టెన్ అని చెప్పి చేస్తాము సో మనకు ఇక్కడ త్రీ అని చెప్పి వస్తుంది సో ఈ త్రీని మనం ఏం చేస్తామంటే ఎయిటీ సెవెన్ ఫార్టీ సిక్స్కి ఎడిషన్ చేసేయండి ఓకేనా సో ఎయిటీ సెవెన్ ఫార్టీ నైన్ అని చెప్పి వస్తుంది దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఈ నెంబరు మనకు థర్టీన్తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇది మనకు నియరెస్ట్ నెంబర్ అనమాట ఎగ్జాక్ట్లీ థర్టీన్తో డివిజిబుల్ అవ్వడానికి నియరెస్ట్ నెంబర్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ ఫార్టీ నైన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబరు విచ్ వెంట్ డివైడెడ్ బై నైన్టీన్ విచ్ గివ్స్ రిమైండర్ నైన్ అని చెప్పి ఇచ్చారన్నమాట సో ఇక్కడ మనం ఆల్రెడీ సేమ్ ఇదే ప్రాబ్లం చేసాము బట్ విచ్ గివ్స్ రిమైండరు నైన్ అనే ప్రాబ్లమ్కి మనం చేయలేదు సో ఇలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ దాకా తీసినామంటే ఫైండ్ ద ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై నైన్టీన్ అని చెప్పి అక్కడ దాకానే చేసినాము బట్ ఈ రిమైండర్ అనే కాన్సెప్ట్ దీనికి మనం యాడ్జస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక చూద్దాము ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం ఇది ఇక్కడ సేమ్ మనం నైన్టీన్తో ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటిది ఫోర్ నైన్స్ దీన్ని డివైడ్ చేసి చూడండి ఓకేనా సో ఫైవ్ జా వచ్చేసరికి నైన్టీన్ ఫైవ్ జా నైంటీ ఫైవ్ ఓకేనా సో ఇక్కడ ఫోర్ వస్తుంది నైన్ వస్తుంది నెక్స్ట్ నైన్టీన్ టూజా వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఓకేనా వన్ వన్ అండ్ నైన్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్ వచ్చేసరికి మనకు వన్ వన్ ఫోర్ సో ఇక్కడ నాకు రిమైండర్ వచ్చేసరికి ఫైవ్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ రిమైండర్ మనం ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటిది లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు ఎంతైతే రిమైండర్ వస్తుందో దాన్ని డైరెక్ట్గా తీసేయాలి ఆ లార్జెస్ట్ నెంబర్ నుంచి డైరెక్ట్గా సపరాక్ట్ చేసేయండి ఆ రిమైండర్ని సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది ఫోర్ ఇన్ ఇది మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది బట్ ఇక్కడ ఏమని చెప్పాడంటే ఈ నెంబరు మనకు నైన్టీన్తో డివిజిబుల్ అవుతుంది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది బట్ నైన్ అనేది నాకు రిమైండర్గా రాదు కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది ఇక్కడ నైన్టీన్తో మనం డివిజిబుల్ చేస్తే నాకు రి రిమైండర్ వచ్చేసరికి జీరో వస్తుందన్నమాట బట్ మనకు ఏం కావాలి నైన్ అనేది రిమైండర్ కావాలి ఓకేనా అది ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబర్లో మనకు నైన్ అనే రిమైండర్ కావాలి సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ నెంబర్కి నేను నైన్ అడిషన్ చేస్తున్నాను లేదు సీఈం అవుతుందో ఈ నెంబర్కి నేను నైన్ని అడిషన్ చేస్తున్నాను ఓకేనా అడిషన్ చేస్తున్నాను సో ఇక్కడ త్రీ వస్తుంది జీరో జీరో ఇక్కడ ఇది ఎంత వచ్చిందనమాట బట్ ఇక్కడ నాకు ఇది ఫైవ్ డిజిట్ నెంబర్ అయిపోతుంది అయిపోతుంది ఓకేనా ఇది నాకు ఫైవ్ డిజిట్ నెంబర్ అయిపోయింది సో మనకు కావాల్సింది ఓన్లీ మనకి ఎంతగా ఫోర్ డిజిట్ లార్జెస్ట్ నెంబరే కావాలి కదా ఇది ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ అయిపోయింది అనమాట ఓకేనా ఫైవ్ ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ అయిపోయింది మనకి ఇది కాదు కావాల్సింది సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నైంటీన్ని తీసేయండి సో మీకు ఇక్కడ ఎంత వస్తుందండి ఆన్సర్ ఫోర్ అండ్ హియర్ ఈజ్ నైన్ సారీ దిస్ ఈజ్ ఎయిట్ అండ్ హియర్ నైన్ నైన్ ఇది మనకు ఆన్సర్ వస్తుంది సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండ్ మీరు ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి చేసి చూడండి ఈ నెంబర్ని మనం నైన్ నైన్టీన్తో డివిజిబుల్ చేస్తే మనకు రిమైండర్ వాల్యూ వచ్చేసరికి నైన్ వస్తుంది ఓకేనా దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైన్ ద ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై ట్వంటీ త్రీ అని చెప్పి ఇచ్చారు లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అది ట్వంటీ త్రీతో కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలి సో యాజ్ యూజ్ ప్రొసీజర్ ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ అంటున్నాం సో హా దిస్ ఈజ్ ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ సో ఇక్కడ ట్వంటీ త్రీ ఫోర్జా మనకు నైంటీ టూ సో సప్రైప్ చేస్తే ఎయిటీ దెన్ ఆఫ్టర్ ట్వంటీ త్రీ త్రీజా మనకు సిక్స్టీ నైన్ ఓకేనా నెక్స్ట్ సప్రైప్ చేసేస్తే మనకు లెవెన్ వస్తుంది అండ్ పై నుంచి జీరో తెచ్చేయండి సో అగైన్ ట్వంటీ త్రీ ఫోర్జా మనకు నైంటీ టూ మనకు చివరికి ఎంత వస్తుంది ఎయిటీన్ వస్తుంది ఓకేనా సో మనం లీస్ట్ నెంబర్ చేస్తున్నాం కాబట్టి లీస్ట్ నెంబర్ ప్రొసీజర్ ఏంటిది ట్వంటీ త్రీ నుంచి ఎయిటీన్ని తీసేయండి ఓకేనా సో మనకు రిజల్ట్ ఎంత వస్తుంది ఫైవ్ వస్తుంది సో ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అది ట్వంటీ త్రీతో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫైవ్ డిజిట్ లీస్ట్ నెంబర్ని ఈ ఫైవ్ వచ్చిన ఫైవ్ రిజల్ట్ ఇట్ని అడిషన్ చేసేయండి సో అదే మనకు ఆన్సర్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి లీస్ట్ నెంబర్ అని కనిపిస్తే మనం ఈ ప్రొసీజర్ చేయాలి ఆర్ఎల్స్ మనం మనకి ఇక్కడ ఎంతైతే రిమైండర్ వస్తుందో ఈ రిమైండర్ వాల్యూని డైరెక్ట్గా మనం తీసుకున్న నెంబరు లీస్ట్ లార్జెస్ట్ నెంబర్ అని ఉంటుంది కదా సో ఆ లార్జెస్ట్ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని తీసేస్తే మనకు లార్జెస్ట్ నెంబర్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఓకేనా నెక్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్రాక్షన్స్ ఓకేనా ఫ్రాక్షన్స్లో మనకు త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటుంది ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ సెకండ్ వన్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ థర్డ్ టైప్ ఇస్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఓకేనా సో ప్రాపర్ ఫ్రాక్షన్లో మనకు ఏ డివైడెడ్ బై బి సో ఏ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ బి ఈజ్ కాల్డ్ డినామినేటర్ హ్యాజ్ యూ నో దట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి మనకు డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలన్నమాట ఇంప్రాపర్ ఫ్యాక్షన్స్లో ఏ బై బి ఉన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఓకేనా అండ్ మిక్స్డ్ వచ్చేసరికి ఆర్ మిక్స్డ్ ఇవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వన్ వన్ బై ఫోర్ ఆర్ టూ ఫైవ్ బై సిక్స్ ఈ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ మనం వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాము ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వన్ బై టూ త్రీ బై ఫైవ్ సెవెన్ బై నైన్ ఏదైనా అప్ టు సెవెన్ అనమాట మనకు డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి ఓకేనా ఇంప్రాపర్లో వచ్చేసరికి ఫిఫ్టీన్ బై త్రీ ఓకేనా ఫిఫ్టీన్ బై సెవెన్ ఏదైనా మనకు న్యూమినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూశారు మీరు ఆల్రెడీ నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అని చెప్పి ఉంది ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ అని ఉంది దీన్ని ఎవాల్యువేట్ చేయమని చెప్పి ఇస్తాడనమాట సపోజ్ ఎవాల్యుయేట్ చేయమని ఇచ్చారనుకోండి సో మీరు ఏ విధంగా ప్రొసీడర్ అవ్వాలంటే ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ వాల్యూ వచ్చేసరికి జీరో పాయింట్ టూ ఫైవ్ వాల్యూ వచ్చేసరికి వన్ బై ఫోర్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా గుర్తుకు పెట్టుకో పెట్టుకోకుండా ఏం కాదులే కానీ ఇప్పుడు చూడండి ఏ విధంగా మనం ఎవాల్యూ చే చేస్తామంటే వన్కి ఫోర్తో డివిజన్ చేస్తాము ఫోర్ జీరో పాయింట్ అని చెప్పి రాసుకుంటాము ఓకేనా సో ఇక్కడ టూ జీ వన్ జీరో పెట్టేయండి సో దిస్ ఇస్ టూజా ఓకేనా ఎయిట్ ఇలా మీరు చేసుకుంటూ పోతే జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ బై ఫోర్ వాల్యూ వచ్చేస్తుంది ఓకేనా సో ఇక్కడ ఫైవ్ వన్ బై ఫోర్ అని చెప్పి రాసేయండి ఇంటూ మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ వాల్యూ వన్ వన్ బై ఫోర్ అని చెప్పి రాసేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేయండి ఈ రెండింటిని మల్టిప్లై చేసేసి దీంతో ఎడిషన్ చేసేయాలి తెలుసు కదా సో ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే ట్వంటీ వన్ బై ఫోర్ అని చెప్పి వస్తుంది ఇంటూ అండ్ వన్ బై ఫోర్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందంటే నెక్స్ట్ ఈ వ్యాల్యూ వచ్చేసరికి ఫైవ్ బై ఫోర్ వచ్చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టిఫికేషన్ చేస్తే వన్ జీరో ఫైవ్ బై సిక్స్టీన్ అని చెప్పి వస్తుంది ఓకేనా ఇక్కడ దాకా ఆపేయండి మీకు ఆన్సర్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు మీరు దీన్ని సాల్వ్ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సంథింగ్ ఇలా వస్తుంది అనమాట వాల్యూ ఇది మీకు ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఏ మోడల్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్ సో మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే ఇక్కడ న్యూమరేటర్ మీరు డిఫరెన్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ది డిఫరెన్స్ తీసుకోండి ఓకేనా సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే థర్టీ ఫైవ్ మైనస్ సెవెన్ థర్టీ సెవెన్ అంటే టూ వస్తుందనమాట టూ ఇక్కడ రాసేయండి ఇక్కడ కూడా ఫార్టీ వన్ మైనస్ ఫార్టీ త్రీ చేస్తే టూ వస్తుంది టూ రాసేయండి నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసరికి ఇక్కడ కూడా టూ వస్తుంది అండ్ ఇక్కడ కూడా అగైన్ టూ వస్తుంది అనమాట మనకి ఇక్కడ డిఫరెన్స్ వాల్యూ అన్నిటికీ సేమ్ టూనే వచ్చింది సో దీంట్లో మనకు న్యూమర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూ వచ్చేసరికి గ్రేటెస్ట్ వన్ దేనికైతే తక్కువ ఉంటుందో అది వచ్చేసరికి లోయెస్ట్ అనమాట సో మనం దీన్ని ఏ విధంగా రాసేయచ్చు థర్టీ ఫైవ్ బై థర్టీ సెవెను లెస్ దాన్ ఫార్టీ వన్ బై ఫార్టీ త్రీ లెస్ దాన్ ఫిఫ్టీ త్రీ బై ఫిఫ్టీ ఫైవ్ లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ బై సిక్స్టీ సెవెన్ అని చెప్పి రాసేవచ్చు గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ వన్ ఈజ్ తీస్ వన్ అండ్ లీస్ట్ వన్ ఈజ్ వన్ అనమాట లోయెస్ట్ వన్ ఓకేనా అండ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ వన్ వస్తుంది ఇక్కడ కూడా వన్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా వన్ వస్తుంది ఇక్కడ కూడా వన్ వస్తుంది ఇక్కడ కూడా వన్ వస్తుంది అనమాట సో మనం లోయెస్ట్ గ్రేటెస్ట్ రాద్దాము సో టూ బై త్రీ లెస్ దెన్ త్రీ బై ఫోర్ లెస్ దాన్ ఫైవ్ బై సిక్స్ లెస్ దాన్ సిక్స్ బై సెవెన్ లెస్ దాన్ ఎయిట్ బై నైన్ ఈ విధంగా మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది గ్రేటెస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ స్మాలెస్ట్ వన్ ఆర్ లోయెస్ట్ వన్ ఓకేనా సో మనకు న్యూమిరేటర్ వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుందో డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు దేనికైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు అది గ్రేటెస్ట్ వన్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి సేమ్ సేమ్ క్వశ్చన్ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ త్రీ వస్తుంది అండ్ ఎగైన్ త్రీ వస్తుంది ఇక్కడ కూడా త్రీ వస్తుంది అన్నమాట సో యాజ్ ఐ టెల్డ్ మనకు న్యూమిరేటర్ వాల్యూ దేనికైతే ఎక్కువ వస్తుందో అది గ్రేటెస్ట్ వన్ సో లెవెన్ బై

మల్టీప్లై అండ్ డివైడ్ విత్ టూ చేసేయండి ఓకేనా న్యూమిరేటర్కి డిమి డినామినేటర్కి మల్టీప్లై విత్ టూ చేయండి సో ఆ వ్యాల్యూ ఏ విధంగా కన్వర్ట్ అయిపోతుందంటే ఫోర్టీన్ బై సిక్స్టీన్ అని చెప్పి కన్వర్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మీరు డిఫరెన్స్ తీసుకోండి మీకు అర్థమాములు కాబట్టి అగైన్ నేను క్వశ్చన్ని రాస్తున్నాను సో రైట్ ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా వాల్యూస్ ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోండి సో హియర్ త్రీ

అదే మనకు లీస్ట్ ఓకేనా ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ దేనికి లీస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ న్యూమరేటర్ వాల్యూ వచ్చేసరికి మనకు దేనికి లీస్ట్ ఉంది ఓకేనా సో లీస్ట్ వన్ ఈజ్ లీస్ట్ వన్ ఈజ్ ఫోర్టీన్ బై సిక్స్టీన్ అనమాట ఆర్ సెవెన్ బై ఎయిట్ ఓకేనా ఏది ఆప్షన్లో ఉంటే అది పెట్టేయండి రైట్ నెక్స్ట్ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏ విధంగా చేయాలంటే లీస్ట్ వన్ ఆర్ గ్రేటెస్ట్ వన్ అని చెప్పి అడిగితే ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ త్రీ ఉంది కదా థర్టీ త్రీని త్రీ త్రీ పవర్స్లో మనం ఏ విధంగా రాసుకోవచ్చు త్రీ క్యూబ్ నుంచి థర్టీ త్రీ వాల్యూ త్రీ క్యూబ్ నుంచి త్రీ పవర్ ఫోర్ టూ రాస్తున్నాను మళ్ళీ మైనస్ అని కన్ఫ్యూజ్ అవుతారు త్రీ పవర్ ఫోర్ ఈ రేంజ్లోనే ఉంటుంది కదా థర్టీ త్రీ అనే వాల్యూ సో నేను ఏ విధంగా రాసేసిన హోల్ పవర్ థర్టీ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ థర్టీ త్రీ అనే వాల్యూ త్రీ థర్టీ త్రీ అనే వాల్యూ త్రీ పవర్ ఫైవ్ టూ త్రీ పవర్ సిక్స్ ఈ రేంజ్లోనే ఉంటుంది కదా ఈ రేంజ్ మధ్యలోనే ఉంటుంది కదా ఓకేనా త్రీ పవర్ ఫైవ్ వాల్యూ ఐ థింక్ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ నుంచి ఉంటుంది కదా సో ఓల్ పవర్ త్రీ అని చెప్పి రాసేసాను సో దీని సా దీని రేంజ్ చూడండి మనకు త్రీ పవర్ వచ్చేసరికి నైంటీ నైన్ అయిపోతుంది టూ త్రీ పవర్ వన్ థర్టీ టూ అయిపోతుంది ఓకేనా త్రీ పవర్ ఫిఫ్టీన్ టూ త్రీ పవర్స్ ఎయిటీన్ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనం లోయెస్ట్ హైయెస్ట్ రాద్దాము ఇది లోయెస్ట్ వన్ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి దీని తర్వాత థర్టీ త్రీ పవర్ థర్టీ త్రీ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది మన ఆన్సరు ఓకేనా ఇది గ్రేటెస్ట్ వన్ దిస్ ఈజ్ లోయెస్ట్ వన్ ఓకేనా సో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ దాని రేంజ్ రేంజ్ తీసుకోండి ఫ్రెండ్స్ అది ఈ త్రీ టు ద పవర్ ఆఫ్లో మనకు ఏ రేంజ్ మధ్యలో వస్తుందో చూసుకోండి సో ఫైనల్లీ ఇలా సాల్వ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఓకేనా మనం ఏదైనా నెంబర్స్ని డెసిమల్ టు ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ టు డెసిమల్ ఏ విధంగా రాస్తామంటే ఇప్పుడు చూడండి జీరో పాయింట్ వన్ అనే నెంబర్ ఉంది దీన్ని ఫ్రాక్షన్స్లో ఏ విధంగా రాస్తాం వన్ బై టెన్ అని చెప్పి రాస్తాం ఓకేనా అండ్ జీరో పాయింట్ ఫైవ్ డబల్ జీరో అని చెప్పి ఉంది దీన్ని డెసిమల్స్లో ఏ విధంగా రాస్తాం ఫైవ్ బై టెన్ అని రాస్తాం బికాస్ జీరో మనకు పాయింట్ తర్వాత వచ్చిన టూ జీరోస్ని కౌంట్ చేయలేం చేయకూడదు కూడా బికాస్ వాటికి వాల్యూ ఉండదు ఓకేనా సో ఫైవ్ బై టెన్ అని చెప్పి రాసిన ఓకేనా నెక్స్ట్ టూ పాయింట్ సెవెన్ త్రీ ఉన్నాయి ఉంది దీన్ని ఫ్రాక్షన్స్లో ఏ విధంగా రాస్తామంటే ఈ డెసిమల్ వాల్యూని టూ సెవెంటీ త్రీ బై మనకు అయితే పాయింట్ తర్వాత అయితే డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ రాసేయాలి వన్ డబల్ జీరో ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి డెసిమల్లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే వన్ బై టూ అనే వాల్యూ ఉంది వన్ బై టూని జీరో పాయింట్ ఫైవ్గా రాసేయచ్చు జీరో పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వన్ బై టెన్ ఉంది వన్ బై టెన్ని జీరో పాయింట్ వన్గా రాసేస్తాం ఓకే హ్యాజ్ యూ నో దట్ అండ్ థర్టీ త్రీ అనే ఉంది థర్టీ త్రీ బై టెన్ అని చెప్పి ఉంది దాన్ని మనకు ఓన్లీ వన్ జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ డిజిట్ తర్వాత పాయింట్ వచ్చేస్తుంది త్రీ పాయింట్ త్రీ అని చెప్పి రాసుకుంటాము నెక్స్ట్ కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాము ఈ నెంబర్ తీసుకుంటున్నాను ర్యాండమ్ నెంబర్ తీసుకుంటున్నాను ఇక్కడ రెండు జీరోస్ మాత్రమే తీసుకున్నాను సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే సెవెన్ పాయింట్ అని చెప్పి రాస్తాం సెవెన్ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి సో ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి సో అక్కడ పాయింట్ పెట్టేసి సెవెన్ నైన్ అని చెప్పి రాసుకోండి ఇది మనకు ఆన్సర్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఏ నెంబర్ ఇచ్చినా సేమ్ ఇలానే ప్రొసీడ్ అవ్వాలి ఇది మీకు తెలుసు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరీ చిన్న చిన్న పాయింట్ కూడా మనకు అవసరం అవసరమవుతుంది సో దట్ క్లియర్ కట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న పాయింట్ని కూడా కవర్ చేస్తున్నాను ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఎవాల్యుయేట్ అని చెప్పి మనకు ఇచ్చేస్తారు క్వశ్చన్ వన్ అనుకోండి ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అని చెప్పి ఉంది ఓకేనా సో దీన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలంటే యా మన ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్కి ఆన్సర్ని చూడాలి ఫ్రెండ్స్ ఆన్సర్ని మస్ట్ అని చూ చూడాలి మనకు టెన్ టు ద పవర్ ఆఫ్ ఎంత ఇచ్చారు అని చెప్పి గమనించాలన్నమాట దాన్ని బట్టే చేయాలి ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్నీ తీసేసి రాసేస్తున్నాను ఓకేనా ఈ పాయింట్స్ అన్ని తీసేసి ఇలా రాసేస్తున్నాను అంటే చూడండి సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అని చెప్పి ఉంది కదా ఇన్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మనకు త్రీ పాయింట్స్ తర్వాత మైనస్ ఫోర్ అని చెప్పి రాసేస్తున్నాను ఇప్పుడు ఆప్షన్ మీకు ఆప్షన్ మీకు కొంచెం వేరుగా ఇచ్చారనుకోండి సో ఎలా అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీలలో ఇచ్చారనుకోండి సో మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే మనకు అప్పుడు మనకు అప్పుడు పాయింట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట సిక్స్ పక్కన వచ్చేస్తుంది సెవెన్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చేస్తుంది ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా ఆప్షన్ని బట్టి ఈ క్వశ్చన్స్ మీరు చేయండి అండ్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కన్వర్జేషన్లో యూజ్ అవుతుంది అది ఎక్కడంటే ఫిజిక్స్లో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా యూనిట్స్ని మనం మైక్రో యూనిట్స్ని మిల్లీ యూనిట్స్ని కన్వర్ట్ చేయడంలో మనకు అక్కడ సెంటీమీటర్ టు మీటర్లలో కన్వర్ట్ చేయడానికి అలా మనకు అప్పుడు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ నేను డీటెయిల్గా చెప్తాను ఫిజిక్స్ క్లాస్లో ఓకేనా రికరింగ్ డెసిమల్స్ ఫ్రెండ్స్ రికరింగ్ డెసిమల్స్ అంటే డెసిమల్ వాల్యూస్ వచ్చేసరికి మనకు పాయింట్ తర్వాత డెసి ఆ వాల్యూస్ వచ్చేసరికి రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ రికరింగ్ అన్నా రిపీటింగ్ అన్నా సేమ్ సిమిలర్ మీనింగ్స్ ఫ్రెండ్స్ సో సే వన్ బై త్రీ అనే నెంబర్ రాస్తున్నాను నేను వన్ బై త్రీ వాల్యూ ఎంత అంటే జీరో పాయింట్ త్రీ 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 ఇది ఇంకా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలానే వస్తూనే ఉంటుంది సో నేను దీన్ని ఏ విధంగా అంటే జీరో పాయింట్ త్రీ మనం ఫస్ట్ క్లాస్లో ఒక డయాగ్రామ్ వేసాను జీరో పాయింట్ టూ వన్ అనే చెప్పాను కదా సో లైక్ దట్ అనమాట మనం జీరో పాయింట్ త్రీ బార్ అంటే ఇది త్రీ వచ్చేసరికి రిపీటింగ్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ జీరో పాయింట్ టూ వన్ టూ వన్ టూ వన్ అప్ టు సోన్ అనమాట సో టూ వన్ అనే డిజిట్ టూ డిజిట్స్ మనకు రిపీట్ అవుతుంది కాబట్టి జీరో పాయింట్ టూ వన్ బార్ అని చెప్పి రాసేయండి ఓకేనా అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ అప్ టు సమాట ఇది రిపీట్ అయితేనే ఉంది సో దీన్ని ఏ విధంగా రాస్తాం జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ బార్ ఈ మూడిటికి బార్ ఉంటుంది జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ ఈ మూడిటికి బార్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ తీసుకుందాము జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ అప్ టు సోన్ మనం దీన్ని ఏ విధంగా రా అంటే జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ బార్గా రాయచ్చు ఫ్రెండ్స్ ఇలా కూడా రాయచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జీరో పాయింట్ నెక్స్ట్ ఒక నెంబర్ తీసుకున్నాను జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ ఫైవ్ 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 అప్ టు సవన్ అనమాట సో మనం దీన్ని ఏ విధంగా రాయచ్చు జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ ఫైవ్కి బార్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ ఫైవ్కి మాత్రమే బార్ ఉంటుంది సో మనం ఈ రెండింటినీ ఏ విధంగా అంటామంటే మిక్స్డ్ రికరింగ్ నెంబర్స్ అని చెప్పి అంటాం అన్నమాట మిక్స్డ్ రికరింగ్ మిక్స్డ్ రికరింగ్ నెంబర్స్ అని చెప్పి అంటాం అండ్ ఇవి వచ్చేసరికి మనకు ప్యూర్ రికరింగ్ నెంబర్స్ అని చెప్పి అంటాం అన్నమాట ఓకేనా సో వీటి మీద మనం ఎగ్జామ్లో వీటి మీద మనకు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అవి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ అని చెప్పి మనకు క్వశ్చన్ ఇస్తారు దాన్ని ఫ్రాక్షన్స్లలో మార్చాలి ఫ్రాక్షన్స్లలో ఎలా మార్చాలి అండ్ ఇక్కడ ఓ టూ త్రీ పాయింట్స్ చెప్తాను నేను అవి గుర్తుపెట్టుకోండి జీరో తర్వాత మనకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఓకేనా అండ్ ఎన్ని డిజిట్స్ ఉంటే మనకు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేటప్పుడు అన్ని డిజిట్స్ మనకు డినామినేటర్లో రావాల్సిందే ఓకేనా అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి జీరో ఇప్పుడు నేను ఇంకో పాయింట్ వచ్చేసరికి జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ అని ఉంది సో మనకు బార్ ఎన్నింటికి ఉంది అన్ని నైన్లు వస్తాయి అనమాట డినామినేటర్లో బార్ ఎన్నింటికి లేదు అన్ని జీరోస్ వస్తాయి అనమాట ఓకేనా సో ఈ పాయింట్స్ కొంచెం మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాము అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇక్కడ మనం దీన్ని ఫ్రాక్షన్లలో చేంజ్ అవ్వాలంటే డైరెక్ట్గా ఫార్టీ ఫైవ్ బై నైంటీ నైన్ అని చెప్పి రాసేయండి డైరెక్ట్గా రాసేయండి ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తే టక్కున ఇది ఆన్సర్ చేసేయండి వితౌట్ వేస్టింగ్ యువర్ టైం వేరే మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ అవి వేస్ట్ ఆఫ్ టైం అనమాట మనకు అది చేసిన ఆ మెథడ్స్లో చేసినా కానీ ఒక అట్లీస్ట్ థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ మనకు వేస్ట్ అయ్యి తర్వాత ఇదే రిజల్ట్ వస్తుంది సో ఆ వేరే మెథడ్స్ ఫాలో అవ్వకండి డైరెక్ట్గా ఫార్టీ ఫైవ్ బై నైంటీ నైన్ అని పెట్టేయండి నైంటీ నైన్ ఎందుకు పెట్టానంటే రెండింటికి బార్ ఉంది సో నైంటీ నైన్ పెట్టేశాను అండ్ నైంటీ నైన్ టూ నెంబర్స్ ఎందుకు వచ్చినాయి అంటే జీరో పాయింట్ తర్వాత నాకు టూ డిజిట్స్ ఉన్నాయి సో దట్ టూ డిజిట్స్ కింద డినామినేటర్లో వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ చూడండి మనకు వన్ ట్వంటీ త్రీ బై ట్రిపుల్ నైన్ అని చెప్పి వస్తుంది ఇదే మన ఆన్సర్ సో ఇలా ఇలా మనకు ఎగ్జామ్లో కనిపిస్తే డైరెక్ట్గా పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో రైల్వే ఏఎల్పి సిబిటి వన్లో ఈ క్వశ్చన్ నాకు అడిగారు ఓకేనా ఫ్రెండ్స్ రైట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ జీరో జీరో పాయింట్ జీరో నైన్ అని చెప్పి ఉంది ఓకేనా జీరో పాయింట్ జీరో నైన్ బార్ అని చెప్పి ఉంది సో మనం ఏ విధంగా రాసుకోవచ్చు జీరో నైన్ బై నైంటీ నైన్ అని అని చెప్పి రాసేవచ్చు ఆర్ నైన్ బై నైంటీ నైన్ అని చెప్పి రాసేవచ్చు బికాస్ మనకు ఏదైనా నెంబర్ లెఫ్ట్ సైడ్లో ఉంటే దానికి వాల్యూ ఉండదు సో నైన్ బై నైంటీ నైన్ అని చెప్పి రాసేయచ్చు ఇదే మన ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే ఫస్ట్ డినామినేటర్ రాసుకోండి డినామినేటర్లో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ బార్ వచ్చేసరికి ఇక్కడ జీరో పాయింట్ తర్వాత నాకు త్రీ డిజిట్స్ ఉన్నాయి సో డినామినేటర్లో నాకు త్రీ డిజిట్స్ మస్ట్ అండ్ షూట్ వస్తుంది ఓకేనా సో బార్ వచ్చేసరికి ఒక్కదానికే వచ్చింది ఓకేనా బార్ వచ్చేసరికి ఒకదానికి వచ్చింది కాబట్టి నేను నైన్ అని పెట్టుకుంటున్నాను డినామినేటర్లో దాని తర్వాత బార్ లేకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి సో రెండు జీరోలు పెట్టుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వన్ ట్వంటీ ఫైవ్ అని రాసుకుంటున్నాను ఓకేనా ఈ జీరో పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అని రాసుకుంటున్నాను అండ్ దీంట్లో నుంచి బార్ ఎన్నిటికైతే లేదో ఏ డిజిట్స్కి బార్ లేదు ఏ ఎన్ని డిజిట్స్కి బార్ లేదో అది సబ్ట్రాక్ట్ చేసేయండి ఓకేనా సో మనకు అదే ఆన్సర్ అనమాట సబ్ట్రాక్షన్ చేస్తే మీరు వన్ వన్ త్రీ డివైడెడ్ బై నైన్ హండ్రెడ్ అని చెప్పి వస్తుంది అనమాట దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఈ విధంగా చేయాలి నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాము వేరే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ వన్ పాయింట్ త్రీ సిక్స్ బార్ అని ఉంది అనమాట ఇప్పుడు పాయింట్ తర్వాత మనకు టూ డిజిట్స్ మాత్రమే ఉన్నది ఫ్రెండ్స్ పాయింట్ తర్వాత సో నాకు డినామినేటర్లో టూ డిజిట్సే వస్తాయి ఓకేనా వన్ డిజిట్ పైన బార్ ఉంది సో నాకు నైన్ అనమాట ఇంకో డిజిట్ మీద బార్ లేదు సో అది జీరో వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న నెంబరు వన్ త్రీ సిక్స్లో నుంచి మనకు బార్ దేనికి దేనికైతే లేదో అవి తీసేయండి వన్కి లేదు త్రీకి లేదు సో థర్టీన్కి మనకు బార్ లేదు సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే వన్ ట్వంటీ త్రీ బై నైంటీ అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది మనకు ఆ ఆన్సర్ వస్తుంది అండ్ దీన్ని వేరే మెథడ్లో చేయొచ్చు ఇది ఇది ఈ మెథడ్ మీకు మంచిగా అనిపిస్తే ఈ మెథడ్లో ఫాలో అవ్వండి లేకపోతే ఈ నెంబర్ ఈ మెథడ్ ఈజ్ బెస్ట్ మెథడ్ అనమాట నేను వేరే మెథడ్ కూడా చెప్తాను వన్ పాయింట్ త్రీ సిక్స్ బార్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే వన్ ప్లస్ కానీ రాసేయచ్చు దాని తర్వాత థర్టీ సిక్స్ మైనస్ బార్ ఉన్న దాన్ని తీసేయండి ఓకేనా సిక్స్ని తీసేసి దాని తర్వాత మనకు నైంటీ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట ఆ వాల్యూని సో మనకి ఎంత వస్తుంది వన్ ప్లస్ థర్టీ త్రీ డివైడెడ్ బై నైంటీ అని చెప్పి వస్తుంది సో మనం ఎల్సిఎం తీసుకుంటే కింద నైంటీ వస్తుంది దాని తర్వాత మనకు వన్ నైంటీ ప్లస్ థర్టీ త్రీ అంటే మనకు వన్ ట్వంటీ త్రీ వస్తుంది ఇది కొంచెం లెందీ ప్రాసెస్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో చెప్పిన మెథడే మీరు ఫాలో అయిపోండి ఇది ఈ మెథడ్ చాలా బాగుంటుంది అండ్ మనకు క్విక్ రెస్పాన్స్ అనమాట చాలా త్వరగా ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొంచెం లెందీ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి బట్ నేను సజెస్ట్ చేయను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు జీరో పాయింట్ వన్ వన్ టూ త్రీ బార్ ఓన్లీ టూ త్రీకి మాత్రమే బార్ ఉంది ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డినామినేటర్ గురించి మాట్లాడుతున్నాను నాకు టూ త్రీకి బార్ ఉంది సో దట్ నేను నైంటీ నైన్ అని రాసుకున్నాను తర్వాత వన్ వన్కి బార్ లేదు సో డబల్ జీరోస్ పెట్టుకుంటాను ఓకేనా నెక్స్ట్ వన్ వన్ టూ త్రీలో నుంచి నేను ఎంత తీసేస్తున్నానంటే బార్ దేనికైతే లేదో ఆ నెంబర్స్ని నేను తీసేస్తున్నాను ఓకేనా సో నాకు ఇక్కడ ట్రిపుల్ వన్ టూ అని చెప్పి వచ్చేస్తుంది డివైడెడ్ బై డబల్ నైన్ డబల్ జీరో అని చెప్పి వస్తుంది ఇది మనం డెసిమల్ టూ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఫైవ్ బార్ పాయింట్ త్రీ సిక్స్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు అండ్ ఇక్కడ త్రీ బార్ పాయింట్ ఫోర్ సెవెన్ ప్లస్ టూ బార్ పాయింట్ వన్ వన్ ఫైవ్ మనం ఏ విధంగా ఎడిషన్ చేస్తామో చూద్దాం ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలంటే ఇలా ఇచ్చినప్పుడు మైనస్ ఫైవ్ అని చెప్పి రాసుకోవాలి ఫ్రెండ్స్ బార్ దానికి మైనస్ ఫైవ్ అని చెప్పి రాసుకోండి మైనస్ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ త్రీ సిక్స్ అని చెప్పి రాసుకోండి ఓకేనా సో ఇక్కడ మీరు సప్రాక్షన్ చేసేయండి సప్రాక్షన్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంత వ్యాల్యూ వస్తుంది సో మీరు ఈ మైనస్ని తీసేసి బార్ పెట్టండి లాస్ట్కి ఫోర్ పాయింట్ ఫోర్ బార్ పాయింట్ సిక్స్ ఫోర్ అని చెప్పి వస్తుంది ఇది మీకు ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఈ క్వశ్చన్కి చూడండి ఇప్పుడు మీరు మైనస్ త్రీ అని చెప్పి రాసుకోండి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ప్లస్ సారీ దిస్ ఈజ్ మైనస్ మైనస్ టూ సో మైనస్ మైనస్ యాడిషన్ చేసేయండి ప్లస్ ప్లస్ యాడిషన్ చేసేయండి ఫ్రెండ్స్ దిస్ ఇది సిక్స్ జీరో పాయింట్ సిక్స్ టూ వాల్యూ తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ మైనస్ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ అని ఆన్సర్ వస్తుంది సో దెన్ ఆఫ్టర్ ఈ మైనస్ని తీసేసి బార్ పెట్టండి ఫ్రెండ్స్ ఫోర్ బార్ పాయింట్ త్రీ ఎయిట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగానే ఈ నైన్త్ ప్రాబ్లమ్ని కూడా చేసేయండి సేమ్ ప్రొసీజర్ సో దిస్ ఏ ోంవర్క్ ఓకేనా ఇది చేసేసి మీరు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ పెట్టండి ఫ్రెండ్స్ సో నేను నేను రిప్లై ఇస్తాను సో మీకేమైనా ఇబ్బంది అయినా నేను వేరే వీడియో లెక్చర్లో చేసి చూపిస్తాను ఓకేనా